భయ టీజర్ మొత్తం మీద హైలైట్ ఏంటంటే మన రామ్ చరణ్ వాయిస్ భయ అసలు హైలైట్ ఉన్నది. అరుణ్ తేజ్ లుక్ అయితే టోటల్ చేంజ్, అసలు ఆ బాడీ కానీ అందుట్లో నాగబాబు కొడుకు నాగబాబు జబర్దస్త్లో ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ బాబు కూడా అంతే చేసుకోవాలి. 6 అడుగులు అందగాడు, మనం చెప్పేది ఏముంది, చాలా బాగుంటుంది. అయితే టీజర్ అద్భుతంగా నచ్చింది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ రేంజ్ రేంజ్లోకి వెళ్ళిపోయాయి. వరుణ్ తేజ్ అన్న నిన్ను ఆపే దెబ్బడు లేడు. లెట్స్ గని టీజర్ మాత్రం ఉంది భయ్యా, కిర్రాక్ అసలు ఇచ్చి పడేసిండు వరుణ్ తేజ్. అసలు నిజంగా వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గని అనుకోవచ్చు. ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయే గని ఒక ఎత్తు. టీజరే ఎట్లుందని అంటే ఇంకా ట్రైలర్ ఎట్లుంటుంది, సినిమా ఎట్లుంటుంది. టీజర్ మొత్తంలో వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. బాక్సింగ్ సంబంధించిన ఎలివేషన్ షాట్లు కానీ, టీజర్ కట్టింగ్ షార్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో థమన్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చించి పడేసిండని చెప్పుకోవచ్చు. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు, థమన్ భయ్య హ్యాట్సప్ నీకు. వరుణ్ తేజ్ మాత్రం కుమ్మి పడేసిండని చెప్పుకోవచ్చు. మరొక బ్లాక్ బస్టర్ హిట్ వరుణ్ తేజ్ ఖాతాలో ఫిక్స్, ఇక మనకి టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. నాకైతే టీజర్ పచ్చంగా నచ్చేసింది, కుమ్మేసింది. వరుణ్ తేజ్ మాత్రం తోపు, దమ్ముంటే ఆపు. ఇంకా గని పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇంక అంటే బాక్సింగ్ నేపథ్యంలో రాబోతుంది ఈ సినిమా, అండ్ డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ వెయిటింగ్ అనమాట, ఈగర్లీ వెయిటింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని. అండ్ థమన్ మ్యూజిక్ అండ్ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, అసలు వరుణ్ తేజ్ గారు ఏ సినిమా తీసుకున్నా కానీ ఆ డెడికేషన్ లెవెల్స్ మాత్రం పీక్స్లో ఉంటాయి. ఏది అంటే ఇప్పుడు మనం ఏదైనా క్యారెక్టర్లోకి అసలు నిజంగా ఆ క్యారెక్టర్ ఉందా అన్నట్టు అనిపిస్తుంది. ఫిదా చూసుకుంటే ఫిదాలో క్యారెక్టర్ కానీ, అండ్ గద్దలకొండ గణేష్లో ఆ గణేష్ క్యారెక్టర్ కానీ, కంప్లీట్గా ఎందులో ఉంటే అందులో. ఇప్పుడు బాక్సర్గా తన కిర్రాక్ చూపించబోతున్నాడు, ఇంకా మామూలుగా ఉండదు. నాకైతే టీజర్ అద్భుతంగా నచ్చింది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ రేంజ్ రేంజ్లోకి వెళ్ళిపోయాయి. వరుణ్ తేజ్ అన్న నిన్ను ఆపే దెవ్వడు లేడు. భయ గని టీజర్ ఇప్పుడే చూసా, సూపర్ ఉన్నది. అంటే అతని పర్సనాలిటీ, అతని హైట్కి అసలు ఆ బాడీ ఉంది భయ, ఎక్సలెంట్ ఉన్నది భయ. ఆ విజువల్స్, థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు అబ్బా, అసలు సూపర్ ఉన్నది భయ థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు మన వరుణ్ తేజ్కి ఇది ఒక పెద్ద హిట్ అనుకోవచ్చు. అసలు వరుణ్ తేజ్ లుక్ అయితే టోటల్ చేంజ్, అసలు ఆ బాడీ కానీ. భయ టీజర్ మొత్తం మీద హైలైట్ ఏంటంటే మన రామ్ చరణ్ వాయిస్ భయ, అసలు హైలైట్ ఉన్నది. మన రామ్ చరణ్ వాయిస్కి గని మన వరుణ్ తేజ్ యాక్షన్కి అసలు సూపర్ ఉన్నది భయ మూవీ మాత్రం. టీజర్ మొత్తం మీద హైలైట్ ఉన్నది, మూవీ మొత్తం సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ గని టీమ్. మొత్తం యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయింది. అసలు ఈసారి ఒక పెద్ద హిట్ కొట్టేటట్టు, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మూవీ పైన హై లెవెల్లో ఉన్నాయి. చూస్తున్నాం మూవీ ఎప్పుడు వస్తుంది, సాంగ్స్ ఎప్పుడు ఇస్తారు, అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉన్నాం. అసలు అయితే హైలైట్ ఉన్నది టీజర్ చూసి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉన్నది. ఆ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ, అసలు తట్టుకోలేము అట్లున్నాయి. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి గని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అబ్బా, హైలైట్ ఉన్నాయి భయ. గని అయితే యాక్టింగ్ ఇరగ తీస్తారనుకుంటున్నాం ఈసారి గని మూవీకి. మన వరుణ్ తేజ్ అయితే యాక్టింగ్ ఇరగ తీస్తారనుకున్నాం, అట్లే ఉన్నది సేమ్. సూపర్ భయ, సూపర్ సూపర్. అసలు మన వరుణ్ తేజ్ ఒక కొత్త లుక్లో, ఫస్ట్ టైం ఇలా బాక్సింగ్ అలా రావటం ఇదే ఫస్ట్ టైము, సూపర్ ఉంటుంది అనుకుంటున్నాం. అసలు ఆ హ్యాండ్ గ్లౌజ్ ఇట్లా పట్టుకునే విధానం, ఇలా మొత్తం ఇక్కడ బ్లడ్, అసలు హైలైట్ ఉంది భయ్య, అసలు హైలైట్ ఉంది. ఈసారి అయితే సూపర్ హిట్ భయ్య, ఇక సూపర్. ఇక అందరూ ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే తెలుస్తుంది మస్తు క్రేజీగా ఉన్నది. గని టీజర్ ఎట్లుందమ్మా? చాలా బాగుంది. ఆయన సినిమాలు బాగుంటాయి. పేదాలు చాలా మంచిగా అనిపించింది. అందుట్లో నాగబాబు కొడుకు నాగబాబు జబర్దస్త్లో ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ బాబు కూడా అంతే చేసుకోవాలి. 6 అడుగులు అందగాడు, మనం చెప్పేది ఏముంది, చాలా బాగుంటుంది. టీజర్ చాలా బాగనిపించింది. బాక్సర్గా చాలా బాగా చేస్తాడు అనుకుంటున్నా, చాలా బాగుంటుంది మరి ఈ సినిమాలో. థమన్ మ్యూజిక్ ఎట్లుందమ్మా? థమన్ మ్యూజిక్ టీజర్నే చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది నాకు.
టీజర్నే ఎంత బాగుంది, సినిమా ఇంకా బాగా ఫస్ట్ అవుతుంది అనుకుంటాను. సూపర్ హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి.